జగిత్యాల కరీంనగర్ జాతీయ రహదారి విస్తరణ పనులపై భూసేకరణ కోసం నిర్వహించిన రైతుల సమావేశం ఆందోళనకు దారితీసింది. మల్యాల రైతు వేదికలు ఆర్డీఓ మాధురి ఆధ్వర్యంలో అభ్యంతరాల కోసం సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి భూములు కోల్పోయే రైతులు హాజరయ్యారు. ప్రజా అవసరాల కోసం మేము వ్యతిరేకం కాదు, జాతీయ రహదారికి రెండు వైపులా విస్తరణ చేపట్టాలన్నారు. రహదారికి ఒకే వైపు విస్తరణ చేపట్టడంతో నష్టపోతున్నామన్నారు. అసలు పరిహారం ఎంత ఇస్తారో తెలపకుండా తమ భూములు ఎలా తీసుకుంటారని రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రహదారికి ఒకవైపు మాత్రమే భూములు తీసుకుంటున్నారని, ఇరువైపులా తీసుకుంటే తమకు అభ్యంతరం లేదన్నారు. పరిహారం ఎంతో తేల్చిన తర్వాతే తమ భూములు ఇస్తామని, అప్పటి వరకు తమ భూములు ఇవ్వబోమని సమావేశాల నుంచి రైతులు నిర్వాసితులు బహిష్కరించారు. జాతీయ రహదారి ప్రాజెక్టు డైరెక్టర్తో సమావేశం ఏర్పాటు చేయాలని, తమ సమస్యల్ని విన్నవిస్తామంటూ భూ నిర్వాసితులు పేర్కొన్నారు. తమ ఆధీనంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని జగిత్యాల ఆర్డీఓ మాధురి హామీ ఇచ్చారు. జగిత్యాల జిల్లాలో 146 ఎకరాల భూమి రహదారికి కోల్పోనున్నట్లు పేర్కొన్నారు. మేము ఎలాంటి ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వడానికి ఇక్కడ ఇవ్వాలి కూడా సుముఖంగా లేరు. అందరికీ న్యాయం జరిగే విధంగా ఈ రోడ్డు వెడల్పు జరగాలని చెప్పి చాలా మందికి అదే భూమి మీద ఆధారపడి ఉన్న చాలా కుటుంబాలు ఉన్నాయి. అందరికీ న్యాయం జరగాలని చెప్పి అందరి పక్షాన మేము మాట్లాడడం జరుగుతుంది.